నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి వాన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంత అధిగమించాల్సిన పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. రావాల్సిన డబ్బులు సమయానికి రావు. అదేవిధంగా మీరు ఇవ్వాల్సినటువంటి చోట ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అసలు కంటే వడ్డీనే ఎక్కువ కట్టామనేటువంటి భావన మీకు కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించాలని, అందుకోసం తగిన మార్గాలు వెతకాలని మీరు ఆలోచన చేస్తారు. వ్యాపార సంబంధాల విషయాలు బాగుంటాయి, రొటేషన్ బాగుంటుంది, కానీ లాభాలు మాత్రం సర్క్యులేషన్లో ఉంటాయి, మీ చేతికి అందవు. అదేవిధంగా మీరు ఆశలు పెట్టుకున్నటువంటి సేవకా జనం కానివ్వండి, మీ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కానివ్వండి, వాళ్ళ వక్రబుద్ధులు పుట్టి మీకు నష్టం తీసుకొచ్చేటువంటి పనులు చేస్తారు. కొంత మిస్అప్రాపరేషన్ చేసి డబ్బులు కాజేయటం అనేది జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ బయటికి చెప్పుకుంటే మనకే ఇబ్బంది అని వాళ్ళని ఏం మాట్లాడకుండా పంపించేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ సంబంధమైన వ్యవహారాలు, సంతాన సంబంధమైన విషయాలు మాత్రం పురోగమనంలో ఉన్నాయి. విదేశీయాన సంబంధమైన విషయాలకి కొంత సాంకేతికపరమైన ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి కానివ్వండి, టీచర్ పరీక్షలకు కానివ్వండి, ఇతరత్ర సివిల్ సర్వీసుల పరీక్షలు కానివ్వండి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సానుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. మనం ఏ విధంగానైనా సరే మనం ఈ పరీక్ష పాస్ అవ్వగలుగుతామనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం మీకు కలుగుతుంది. వ్యయంలో ఉన్నటువంటి గురువు వల్ల ఈ మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయలను ఒక అర్ధ రూపాయి వేస్ట్ అవుతుంది, ఒక అర్ధ రూపాయి మాత్రమే సద్వినియోగం అవుతుంది. ఎంత పొదుపుగా వాడినా, దుబారా ఖర్చులు తగ్గించుకున్నా, ఆదాయాన్ని పెంచుకున్నా కానీ ఈ రకమైన ఖర్చులు మాత్రం తప్పవు. దైవ సంబంధమైన విషయాలు కానివ్వండి, అదేవిధంగా సామాజిక సేవకు సంబంధించిన విషయాలు కానివ్వండి, పిల్లల విద్యాబుద్ధుల కోసం మీరు ఖర్చు పెట్టే ధనం కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటుంది. సమాజంలో మీ పరపతిని, మీ స్థాయిని నిలబెట్టుకోవడానికి మీ యొక్క అసలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడకుండా ఉండటానికి చాలా గంభీరంగా వ్యవహరిస్తారు. ఏ మంచైనా చెడైనా కానీ ఏది కూడాను మనసుకు తీసుకున్నట్టుగా నిబ్బరంగా నింపాదిగా నిలబడతారు. చాలామందికి మీ మనస్తత్వం అర్థం కాదు, అదే మీరు కోరుకునేది. ఎవరికి కూడా మన మనస్తత్వం అర్థం కాకూడదు. మన చేతల వల్ల, మన కార్యక్రమాల వల్ల లబ్ధి పొందాలనేటువంటి యోచనతో ఉన్నటువంటి మీరు ఎవరితో కూడాను విరోధం పెట్టుకోకుండా శత్రువర్గంతో కూడాను సఖ్యతగా ఉంటారు. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, కీలక సందర్భాల్లో మీకు అండగా నిలుస్తారు. వివాహాలు, శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లభిస్తుంది. మంచి సంబంధం చేశామనేటువంటి సంతృప్తి కలుగుతుంది. మంచి సంబంధం కుదిరిందని చెప్పని అందరికీ చాలా ఘనంగా చెప్పుకుంటారు. అయితే ఇందువల్ల సంతోషపడే వాళ్ళకంటే కూడాను బాధపడే వాళ్ళే ఎక్కువ. అనవసరంగా వాళ్ళందరి దగ్గర పబ్లిసిటీ చేయటం అనేది అనవసరం ఉన్న విషయాన్ని మీరు గ్రహిస్తే మేలు. శుభలేఖలు వేసిన తర్వాత అందరికీ పంచవచ్చు, అప్పుడు ఇవ్వచ్చు. అప్పటిదాకా ఈ ఇలాంటి శుభకార్యాల సంబంధించిన విషయాలు మాత్రం గోప్యంగా ఉంచడం అనేది చెప్పదగినటువంటి సూచన. అనవసరమైనటువంటి విమర్శలు, మిమ్మల్ని పొగుడుతున్నట్టే పొగిడి ఏదో రకమైనటువంటి మనసు గుచ్చుకునే మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని దగ్గరికి రానికండి. వాళ్ళతో ఎలాంటి చర్చలు మీరు పెట్టుకోవద్దు. ఏదైనా కార్యక్రమాలు ఉంటే దైవ కార్యక్రమాల వైపు మనసుని మళ్ళిస్తారు. నూతనమైన గ్రంథాలు చదవటానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. గ్రంథరచన చేయాలనేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. అందులో కూడాను విజయం సాధించగలుగుతామనేటువంటి నమ్మకం ఉంటుంది. భార్యాభర్తల సహకారం, స్త్రీల సహకారం మీకు లభిస్తుంది. మంచి అచీవ్మెంట్స్ సాధించాలనుకునేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో దానికి వారం కొంత అడ్డంకులు వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మన సొంత వాళ్ళు, బంధువులు అయిన వాళ్ళు, మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే మీకు ఇబ్బందులు కలిగించడం అనేది జరుగుతుంది. ఈ రకమైనటువంటి వింతపోకడ కలియుగంలో మామూలే కదా అని చెప్పని సరిపెట్టుకుంటారు. అదేవిధంగా ఈ
ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అరటినార వస్తువుతో దీపారాధన చేయండి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ తులారాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ తులారాశి వారికి 8 శని నడుస్తుంది. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అఘోర పాశుపత హోమం చేయించాలి. ఎందుకంటే శని జనవరి దాకానో ఫిబ్రవరి దాకానో ఉన్నాడు. అందువల్ల ఇది చేయించడం అనేది చాలా మంచిది. శని పోతూ మంచి చేసేటటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా అనేక జాతకాల్లో కనపడింది. కనుక మంచి జరుగుతుంది, చాలా గొప్ప మేలు జరుగుతుంది అని మీరు ఆశ పెట్టుకోవడం తప్పులేదు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది.